టీడీపీ మహానాడు సందడిపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శలు చేశారు. తండ్రి కొడుకులు చంద్రబాబు లోకేష్ల పరస్పరం పొగడ్తల కోసమే మహానాడు వేదిక ఏర్పాటు చేశారని అన్నారు. హైదరాబాద్ను అభివృద్ధి చేశానంటున్న చంద్రబాబు తన మొహాన్ని ఒకసారి అద్దంలో చూసుకోవాలని ఎద్దేవా చేశారు. ఇప్పటివరకు ఏపీలో ఎంత ఆదాయం సృష్టించారో చెప్పాలని తలసాని ప్రశ్నించారు. ఏడాది గడిచినా చంద్రబాబు హైదరాబాద్ను వదిలి వెళ్లడం లేదని తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడం తప్పు, టీడీపీకి ఏమీ తెలియదని ఆయన మండిపడ్డారు. భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అనేది కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, పేద వర్గాలకు సంబంధించినటువంటి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కానీ, 4 కేజీల నుంచి 6 కేజీల బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, వాటర్ గ్రిడ్ కానీ, కాకతీయ మిషన్ కానీ, అదేవిధంగా పంచాయతీరాజ్ R&B ద్వారా జరిగేటువంటి డెవలప్మెంట్ కానీ, ఇవి కాకుండా మరి 2 బెడ్రూమ్ హౌసెస్ కూడా మరి హైదరాబాద్లో ఆల్రెడీ అనౌన్స్ చేసి కొన్ని కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. తప్పకుండా ఇది తెలంగాణ వ్యాప్తంగా విస్తరించడానికి ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు, డెఫినెట్గా ఆ కార్యక్రమాలు చేస్తారు. ఈరోజు బంగారు తెలంగాణ అనేటువంటి ఏదైతే మనం మాట్లాడుతున్నామో, హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలు మైనారిటీల సంక్షేమం, వాళ్ళు కూడా వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడటమే బంగారు తెలంగాణ యొక్క లక్ష్యం.